అండి ఈరోజైతే మన వీడియోలో చిన్న చిన్న కుకింగ్ టిప్స్ అయితే చెప్తాను మీరు కానీ కొత్తగా మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటంటే అందరూ దోశ పోస్తుంటారు చాలా దగ్గర వీడియోస్లో నేను చూశాను ఏంటంటే అందరు ఏంటంటే దోశ పైన కారం ఎగ్గు వేసి రెండు మిక్స్ చేసేసి బాగా రఫ్ చేసేసి అటు ఇటు కాల్ చేస్తూ ఉంటారు అలా కాల్చారనుకోండి మాడిపోవద్దు అనమాట ప్యాన్కి అంటుకోపోయి మాడిపోయి టేస్ట్ అంత బాగుండదు ఒకసారి ఇలా చేసి చూడండి ఎట్లా అంటే ప్యాన్ హీట్ అయ్యాక ఆనియన్ తీసుకొని బాగా రఫ్ చేయండి ప్యాన్ పైన అప్పుడు ఒక రెండు పిండి వేసుకొని బాగా మొత్తం ప్యాన్ పల్చగా స్ప్రెడ్ చేయండి అనమాట తర్వాత కారం వేసుకొని ఆ దోశ పైన అంతా స్ప్రెడ్ చేయండి తర్వాత అప్పుడు ఎగ్గేయండి అప్పుడు ఎగ్గేస్తే ఏంటంటే కారం అనేది ప్యాన్కి అంటుకోదు అప్పుడు మాడిపోకుండా ఉంటుంది అనమాట అందుకోసంగా ఏంటంటే లాస్ట్లో వేయాలి ఎగ్గు ఫస్ట్ మనం ఎగ్గు రెండు మిక్స్ చేస్తే కారం అనేది ఇటు ఇటు సైడ్ తిప్పినప్పుడు మాడిపోద్ది అందుకోసం ఏం చేస్తారంటే ఫస్ట్ దోశ పైన కారం వేసి తర్వాత ఎగ్గేయండి అప్పుడు కారం అనేది బయటికి రాకుండా స్టిక్ అయిపోద్ది అనమాట అప్పుడు మనం ఇటు సైడ్ తిప్పినా కానీ మనకేం ప్యాన్ అంటుకోదు చూడండి ఇలా తిప్పండి చూడండి ఎంత బాగా కదా ఇలా చేశారనుకోండి దోశ అనేది పర్ఫెక్ట్గా అనమాట నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ సైడ్ కానీ బాగా కాలత్తి మనకి కారం అనేది ప్యాన్కి అంటుకోకుండా ఉంటుంది అంటే మాడిపోదు అనమాట మనకి కారం అనేది అంటుకోకుండా మధ్యలో ఎగ్ అనేది స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది కదా అది బాగా కారం అనేది బయటికి రాకుండా వస్తుంది అనమాట చూడండి అంత బాగా చక్కగా కాలపింది చూడండి బాగుంది కదా మీరు ఎప్పుడైనా ఈసారి ట్రై చేయండి ఈసారి మీరు ఎగ్దోసేసేటప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది పిల్లలైతే ఇష్టంగా తింటారు అసలు ఎంత బాగుందో కదా చూడడానికి ఈసారి ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి అయితే ఒకసారి మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు బెండకాయలు చూడడానికి లేతగా ఉన్నాయనో లేదా తక్కువ రేటుగా వస్తున్నాయనో ఒక్కొక్కసారి ఎక్కువ తెచ్చేసుకుంటాం కదా అలా తెచ్చుకున్నప్పుడు మనము ఎక్కువ స్టోర్ చేయలేము ఏంటంటే మనం అలా తెచ్చుకొని అలా అనుకోండి వన్ వీక్ ఫోర్ డేస్కే మనకి త్రీ ఫోర్ డేస్కే మనకి ఎంత లేత బెండకాయలు అన్నా కానీ ముదురుగా అయిపోతాయి అనమాట మనం కర్రీ చేయాలన్నా కానీ పిల్లలు కష్టం అయిపోతాయి కట్ చేసి కర్రీ చేయాలన్నా కానీ లేదంటే ఫ్రై కానీ మనం కట్ చేసేది పెద్ద ప్రాసెస్ కదా హడావిడిగా మనకి స్కూల్కి ఆఫీస్కి మనము పిల్లల్ని రెడీ చేయాలన్నాం అనుకోండి మనం ఈ కట్ చేయడానికి చాలా టైం హడావిడి అనిపిస్తుంది కదా అలాంటప్పుడు ఒక చిన్న టిప్ అండి అసలు ఎంత బాగా వర్క్ అవుద్దంటే ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఏంటంటే ఇప్పుడు మనకి మార్కెట్కి వెళ్ళినప్పుడు తక్కువ ప్రైస్కే వచ్చాయనుకోండి ఒక కేజీ బెండకాయలు తెచ్చుకున్నాం అనుకోండి నీట్గా ఫస్ట్ వాష్ చేసేసేయండి నీట్గా మంచిగా వాష్ చేసేసి ఇట్లా ఒక జల్లిట్లో అనమాట కానీ జల్లిట్లో అనుకోండి వాటర్ అన్నీ అన్ని కిందకి వెళ్ళిపోతాయి అనమాట ఇంకా కొన్ని కొన్ని వాటర్ అక్కడక్కడ ఉన్నా కానీ మీరేం చేస్తారంటే పొడి క్లాత్ తీసుకొని వాటర్ అనేది ఉండకుండా నీట్గా తుడిచిపెట్టేసుకోండి మంచిగా అసలు వాటర్ అనేది ఎక్కడ కొంచెం ఒక డ్రాప్ కానీ ఉండకుండా నీట్గా తుడిచిపెట్టేసుకోండి ఇది ఎంత హాఫ్ అన్ అవర్ లోపల ఈ ప్రాసెస్ అంతాను ఇలా తుడిచేసేసుకున్నాక ఇప్పుడు ఎలా చేస్తారంటే ఇప్పుడు ఫ్రై కనుకోండి ఫ్రై మనకి ఫ్రైకి ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసి పెట్టేసుకోండి కొన్ని కాయలు లేదా మనకి కర్రీ కోసం కావాలి కర్రీ కోసం కాబట్టి కొన్ని కాయలు కర్రీ కోసంగా పొడవుగా కట్ చేసుకోండి ఇలా మొత్తం కట్ చేసుకుని వాటర్ అనేది ఉండకూడదు ఇలా అన్నీ కట్ చేసుకొని మనం ఒక బాక్స్లో కానీ స్టోర్ చేసి అనుకోండి మినిమం టెన్ డేస్ మనకి అసలు ఎంత బాగుంటాయి అంటే లేతగా ఉంటాయి నీట్గా ఉంటాయి మనకి ఎప్పుడు కావాలి ఏ కర్రీ కావాలో ఆ కర్రీకి పచ్చడికి కానీ కర్రీకి కానీ ఫ్రై కానీ అప్పటికప్పుడు మనం తీసి వేసుకొని కర్రీస్ చేసుకోవచ్చు చాలా బాగా వర్క్ అవుద్ది ఈ టిప్ అయితే మనకి మనం తెచ్చినప్పుడు ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి అయితే వాటర్ అనేది తగలకూడదు నీట్గా ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టేసుకోవాలి ఇలా కట్ చేసేసుకున్నాక ఎంత బాగా వర్క్ అవ్వద్ది అంటే ఖచ్చితంగా ఫాలో అవ్వండి మీకు నచ్చుతుంది నేను ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినా కానీ ఇట్లా బెండకాయలు కానీ లేతగా ఉన్నాయి కానీ దొరికాయనుకోండి తీసేసుకుంటాను కొంచెం రేట్ తక్కువగా ఉన్న తక్కువగా వస్తున్నా కానీ తీసుకొని ఒక కేజీ వరకు తెచ్చుకొని ఇట్లా ఇంటికి తెచ్చుకోగానే వెంటనే ఒక సార్లు వాష్ చేసేసి ఇట్లా జల్లెట్లేసేస్తాను నీళ్ళన్నీ వంపేసుకున్నాక తర్వాత క్లాత్ పెట్టి నీట్గా తుడిచేసి అసలు తడి అని లేకుండా నీట్గా తుడిచేసేసి నీట్గా ఎప్పుడైనా పిల్లలతో కలిసి టీవీ చూస్తాను లేకపోతే ఎలాగ పిల్లలు ఎలాగా టీవీ పెట్టుకో ఉంటారు కాబట్టి వాళ్ళతో కలిసి కూర్చొని వాళ్ళతో మాట్లాడతా టీవీ చూస్తే అన్నీ కట్ చేసేసుకుంటాను ఎంత ఎక్కువసేపు కానీ పట్టదండి ఎంత ఒక హాఫ్ అన్ అవర్ లోపల మనకి మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు కాకపోతే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట కర్రీలోకి ఇబ్బంది పడకూడదు అప్పటికప్పుడు కట్ చేసి మనం ముందు నుంచే ఇవి ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు అప్పటికప్పుడు మనం కర్రీ కావాలంటే అప్పటికప్పుడు ఫ్రై కావాలన్నా చేసేసుకోవచ్చు చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ టిప్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఏంటంటే ఇప్పుడు ప్రతి వీధిలో వినాయకుడి పండక్కి విగ్రహాలు పెడతారు కదా అలాగే ఇక్కడ పెట్టారు మేమంటే ఇటు సైడు మేము ఉండే సైడు ఫస్ట్ టైం కదా ఇటు ఇల్లు మారాక ఇక్కడికి రావడం ఫస్ట్ టైం ఇలా వినాయకుడి పండక్కి ప్రసాదాలు పెడతారు కానీ మనం వెళ్ళి అక్కడికి వెళ్తే దేవుడిని దర్శనం చేసుకున్నాక మాములుగా అక్కడ ప్రసాదాలు పెడతారు కదా కానీ ఇక్కడ ఏంటంటే ప్రతి ఇంటికి వాళ్ళే ప్రసాదాలు ఇన్ని రకాలని ఐదు రకాలు తెచ్చి ఒక కవర్లో ప్యాక్ చేసుకొని ఎత్తుకొని వచ్చి ఇచ్చేసి వెళ్తూ ఉన్నారనమాట ఏందని ఓపెన్ చేస్తే ఒక బాక్స్లో పులిహోర ఒక బాక్స్లో గుగ్గుళ్ళు ఒక బాక్స్లో రవ్వ కేసరి డ్రై ఫ్రూట్స్ కొద్దిగా లడ్డు అంటే దేవుడికి లడ్డు పాడతారు కదా అది వాళ్ళు ఎవరెవరు ఓన్గా అట్లా తీసుకెళ్లారంట అందరికీ పనిచేస్తారంట కొద్ది కొద్దిగా చిన్నగా లడ్డులు చేసి అందరికీ పనిచేసారనమాట అలా అనమాట నేను కొత్తగా చూశాను ఇక్కడికి వచ్చి మామూలుగా ప్రసాదాలు మనం గుడికి వెళ్ళి తెచ్చుకుంటాం కదా మన దర్శనానికి వెళ్తే అక్కడ ఇస్తారు కదా కానీ ఇప్పుడు అక్కడ అలా కాదు ఇక్కడ వాళ్ళే తెచ్చిచ్చారు అది కొత్తగా అనిపించింది అందుకని మీతో షేర్ చేసుకుందామని మీకు వీడియో షేర్ చేస్తున్నాను నేనైతే ఇక్కడ బట్టలు నానపెడతామని పౌడర్ వేసి వాటర్ పడతా ఉన్నాను ఏంటంటే ఒక సామెత అనేది ఒకటి ఉంటుంది కదా అన్నీ ఉండగా తినడానికి అదృష్టంగా ఉండాలి అని అలా అని అలా అయిందన్నమాట ఇప్పుడు నాకు ఏంటంటే మాకు వాషింగ్ మిషన్ ఉందండి పది సంవత్సరాల నుంచి పది సంవత్సరాల ముందు మేము వాషింగ్ మిషన్ తెచ్చుకున్నాం అనమాట చాలా బాగా వర్క్ అవుతుంది ఇప్పటికీ అలాగే వర్క్ అవుతుంది కాకపోతే ఇక్కడికి వచ్చాక ఏంటంటే పవర్ బిల్లు ఎక్కువ అయిపోతుంది అనమాట ఎక్కువ వస్తుంది అసలు ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు మా లైఫ్లో మేము ఇన్ని సంవత్సరాలు పెళ్ళయ్యి ఇన్ని సంవత్సరాల్లో మేము ఎప్పుడు అంత కరెంటు బిల్ కట్టలేదు కానీ ఇక్కడ ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి మాకు కరెంటు బిల్ అనేది విపరీతంగా వచ్చేస్తుంది అనమాట దగ్గర దగ్గర మేము ఇంటి రెంట్తో సమానంగా కట్టుకుంటున్నాము కరెంటు బిల్లు ఎందుకు వస్తుందో మాకు అర్థం కావట్లేదు ఏ వస్తువులు మేము ఇంతకు ముందు ఇంట్లో కానీ యూజ్ చేసేది మేము కొత్తగా ఇక్కడికి వచ్చే మేము కొత్తగా ఏం కొనలేదు అయినా కానీ అక్కడే అంత కరెంటు బిల్లు వచ్చేది లేదు చాలా తక్కువ వచ్చేది మన యూసేజ్ని బట్టి వచ్చేది మాకు అట్లా ఎప్పుడు అనిపించలేదు కానీ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఈ త్రీ మంత్స్ ఏమైంది ఇక్కడికి వచ్చి ఈ త్రీ మంత్స్ నుంచి మేము పవర్ బిల్ కట్టలేకపోతున్నాం అసలు ఎక్కడ మిస్టేక్ అవుతుందో మాకు అర్థం కావట్లేదు అసలు అందుకే ఒక నెల ఏంటంటే వాషింగ్ మిషన్ పక్కన పెట్టేసి బట్టలు ఉతుకుతాము మనకు అర్థం అవుతుంది ఎందుకు వస్తుంది ఏందని ఈ ఈ మంత్ అంతా నేను బట్టలు ఉతకదాను అని ఫిక్స్ అయిపోయాను అందుకోసంగా బట్టలైతే ఉతుకుతున్నాను ఏందంటే పది సంవత్సరాల కిందట కదా నేను పది సంవత్సరాల కిందట వాషింగ్ మిషన్ తీసుకుంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు డైలీ వాషింగ్ మిషన్కే వేస్తాను బట్టలన్నీ నేనైతే ఎప్పుడు ఉతకలేదు ఎప్పుడో ఏదన్నా కొత్త బట్టలు కలర్ పోయే ఏమైనా ఉంటే చేత్తో ఉతికేది కాకపోతే ఇప్పుడు ఉతకాలంటే చాలా కష్టంగా అయిపోయింది అలవాటు తప్పింది కదా అయినా పర్లేదు ఒక నెల చూడాలి అసలు ఎందుకు వస్తుందో ఎక్కడ మిస్టేక్ జరుగుతుందో చూడాలి వన్ మంత్ తర్వాత అప్పుడు పవర్ బిల్ ఎలా వస్తుందో చూసుకొని దాన్ని ఎక్కడ ప్రాబ్లం అని మనకు కొంచెం అన్న ఐడియా వస్తుంది ఇలా చేస్తున్నాను అనమాట అయితే ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఏంటంటే పిల్లలు కానీ మేము కానీ ఉదయం సాయంత్రం చన్నీటితోనే స్నానం చేస్తున్నాం ఇంతకుముందు ఉన్న ఇంట్లో అయితే గీజర్ కానీ యూస్ చేసేది అయినా కానీ అంత పవర్ బిల్ వచ్చేది లేదు కానీ ఇక్కడికి వచ్చాక మాత్రం పవర్ బిల్ గీజర్ ఉపయోగించట్లేదు అయినా కానీ మన పిల్లలు ఉదయం వెళ్తే సాయంత్రం వస్తారు ఇంకా టీవీలు ఫ్యాన్లు కానీ ఎక్కడ తిరగవు అయినా కానీ అంత పవర్ బిల్ ఎలా వస్తుందో మాకు అర్థం కావట్లేదు అందుకే ఖచ్చితంగా ఏందని ఈ మంత్ అయితే ఖచ్చితంగా కనిపెట్టాలి ఎందుకోసం వస్తుందో ఏందోనో ఈరోజైతే పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా ఏదో డిఫరెంట్గా ఏదన్నా సింపుల్గా ఏదైనా చేసి పెడతామని చెప్పి ఇలా బురుగులు తీసుకొని వీడిని వాటర్లో కొంచెం సేపు టూ మినిట్స్ అలా నానబెట్టేసామనుకోండి నానబెట్టేస్తే గట్టిగా పిండిస్తే ఇలా వచ్చేస్తాయి చాలా బాగుంటాయి చూడడానికి మనకు రైస్ లాగానే ఉంటుంది చాలా తింటే కానీ సూపర్గా ఉంటుంది టేస్ట్ నాకు తెలియదు ఇంతకు ముందు ఉన్న ఇంట్లో మా పక్కింటి అక్క ఇది చూ ఇట్లా చేసి చూపించింది ఒకసారి టేస్ట్ చేయమని అప్పటి నుంచి ఫ్యాన్ అయిపోయింది చాలా బాగుంటుంది పిల్లలు కానీ అయితే ఇష్టంగా తింటారు అప్పుడప్పుడు చేసి పెట్టచ్చు పిల్లలకి చాలా ఈజీగానే అయిపోతుంది అనమాట ఇది స్నాక్ అయితే ముందుగా మనం ఏం కావాలంటే ఒక మిక్సీ జార్ తీసుకొని మనకి సరిపడా మనం తీసుకున్న బొరుగులు క్వాంటిటీకి సరిపడా శనగపప్పు అంటే సాయిపప్పు తీసుకొని మిక్సీలో వేసుకొని అలాగే మన కారంకు తగ్గట్టు ఎండి మిరపకాయలు నేను ఐదు నుంచి ఆరు తీసుకున్నాను ఇవి మెత్తగా పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము అలాగే మనకి దీంట్లో ఇంకోటి ఏంటంటే కావాల్సింది ఆనియన్స్ సన్నగా తరిగివి తీసుకుందాం అలాగే పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఇంతే మనకు కావాల్సినవి తర్వాత ఇప్పుడు పోపు పెట్టుకుందాం పోపుకి ఏంటంటే ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర పచ్చని పప్పు వేసుకొని నెక్స్ట్ వచ్చి ఏంటంటే మనం కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ అవి ఒక్కొక్కటిగా వేసుకొని మెత్తగా ఆనియన్స్ మగ్గే వరకు ఫ్రై చేసుకుంటే చాలు ఎక్కువగా చాపింగ్ బోర్డ్ అయితే యూజ్ చేయను ఎందుకో నాకు నచ్చదు అదేదో కొంచెం ప్లేస్ అంతా ఆక్రమించేసినట్టు మనకి గ్యాస్ దగ్గర ప్లేస్ అంతా ఆక్రమించేసినట్టు అలా అనిపిస్తుంది అనమాట అందుకే ఎక్కువగా చాపింగ్ బోర్డ్ అయితే యూస్ చేయను అయితే ఎందుకు ఇప్పుడు తీయాల్సి వచ్చిందంటే ఒక విషయం షేర్ చేసుకుందామని చెప్పాను ఏంటంటే ఆ చాపింగ్ బోర్డు నేను ముందు నేను ఇంట్లో తీసుకున్నాను అనమాట నాకు ఎంతకు వచ్చింది ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్గా వచ్చింది అది ప్లాస్టిక్ అలాంటివి తీసుకోకూడదు నాకు తెలియక అప్పుడు తీసేసుకున్నాను కానీ యూజ్ చేయను ఎక్కువ కాకపోతే తీసుకున్నాను అనమాట అంటే ఆ చాపింగ్ బోర్డులు ఇట్లాంటి మనకి ఇంట్లో కావాల్సిన పచ్చళ్ళు పెట్టుకోవడానికి చిన్న చిన్న డబ్బాలు ఇంకొకటి ఏంటంటే మజ్జి చిలుక్కునే కఫాలు ఇట్లా అన్ని చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా మన కిచెన్లోకి సరిపడాయి అలాంటి ఐటమ్స్ తీసుకొని ఒక అబ్బాయి అయితే వచ్చాడనమాట ఏంటంటే బాగా టక్ చేసుకొని ఎలా అంటే ఆఫీస్కి వెళ్తారు కదా చాలామంది నీట్గా టక్ చేసుకొని నీట్గా వెళ్తారు కదా అలా అనమాట రెండు చేతుల నిండా రెండు బ్యాగుల సంచులు కర్రలు సంచులు ఉంటాయి కదా అలాంటివి పెట్టుకొని ఈ వస్తువులన్నీ పెట్టుకొని ఇంకా వస్తూ ఉన్నారనమాట అపార్ట్మెంట్కి వచ్చేది అప్పట్లో మేము తీసుకున్నాము అయిపోయింది ఇంకా వెళ్ళిపోయారనమాట ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఒక వన్ వీక్ టెన్ డేస్ తర్వాత మళ్ళీ ఆ అబ్బాయి వచ్చాడనమాట వస్తే నన్ను అడిగితే నేనేం తీసుకొని నాకేం అవసరం లేదని చెప్పాను నా పక్కింటికి వెళ్ళాడు అనమాట పక్కింటికి వెళ్తే ఆ పక్కింట్లో ఉండే అక్క ఏం చేసింది ఆ అబ్బాయి పాపం చాలా చిన్న ఏజ్ అప్పుడు ఎంత నైన్టీన్ ట్వంటీ ఇయర్స్ ఉంటాయి చదువుకునే అబ్బాయి కష్టపడుతున్నాడు పాపం చదువుకునే వయసులో ఎంత కష్టపడుతున్నాడు అని చెప్పి జాలి పడిపోయింది అనమాట జాలి పడి ఏం చేసింది మనం ఇంటికి వస్తే పాపం ఎండలోనే వచ్చాడు అని చెప్పి మజ్జిగి ఇచ్చింది పాపం ఒక గ్లాస్ నిండా ఇచ్చింది తాగాడు తర్వాత స్నాక్స్గా బిస్కెట్స్ ఇచ్చింది అనమాట ఆ బిస్కెట్స్ తిన్నాడు ఆమె అక్క ఏదో కావాలంటే తీసుకుని ఆ అక్క కావాల్సిన ఇంట్లో రెండు మూడు వస్తువులు తీసుకొని ఆనమ్మ వెళ్తా ఉన్నాడు అనమాట వెళ్ళేటప్పుడు ఏం చేశాడు అంటే మీ దగ్గరికి ఎప్పుడైనా ఇంకెప్పుడైనా కావాలంటే వస్తువులు కొత్తగా ఏమైనా స్టాక్ వచ్చినప్పుడు చెప్తాము మీ ఫోన్ నెంబర్ ఉంటే ఇవ్వండి అండి అని చెప్పి తీసుకుని వెళ్ళాడు అనమాట అక్క కానీ ఏమీ ఆలోచించకుండా ఇచ్చేసింది అంటే అబ్బాయిని చూసి అమాయకంగా ఫేసు చూడడానికి ఎంత కష్టపడుతున్నాడో అని ఫీల్ అయిపోయింది అనమాట ఇచ్చేసింది ఫోన్ నెంబర్ ఇచ్చేసింది తీసుకున్నాడు ఆ అబ్బాయి ఏం చేశాడు కరెక్ట్గా టూ డేస్ తర్వాత నుంచి ఫోన్ చేయడం ఎక్కడ అబ్బాయి ఫోన్లో నుంచి కాదండి ఏదో కొత్త నెంబర్ అంట ఏదో ల్యాప్టాప్లో కనెక్ట్ చేస్తే అసలు నెంబర్స్ టూ త్రీ డి డిజిట్సే ఉంటాయంట ఆ నెంబర్స్ అలాంటి నెంబర్స్ నుంచి అక్కకు ఫోన్ చేయడం పిచ్చి పిచ్చిగా మాట్లాడడం రాంగ్గా మెసేజ్లు పెట్టడం ఇలా చేసి అక్కని త్రీ డేస్ ఇబ్బంది పెట్టేశాడు అక్క అయితే ఏడ్చి ఏడ్చి అసలు ఎంత బాధపడిపోయిందంటే అసలు నేను చచ్చిపోతాను అని చెప్పి నా దగ్గరకు వచ్చి చాలా బాధపడి ఏడ్చిందనమాట ఇంకా మాకేందంటే పక్కనే ఉంటాం కదా చాలా బాధపడిపోయాము అయ్యో మనం ఇతరులని అయ్యో పాప అనుకుంటే మన జుట్టుకుంటుంది ఈ రోజుల్లో ఎవరిని అయ్యో పాప అనాల్సిన అవసరం లేదు అని అనుకొని ఇంకా ఏం చేస్తాం వాళ్ళ కంపెనీ వాళ్ళకి మెసేజ్ పెట్టామన్నమాట ఇలా చేస్తున్నారు ఇలా వచ్చి ఇలా తీసుకొని ఇలా అంతా జరిగిందంతా చెప్పి మెసేజ్ పెడితే వాళ్ళు రెస్పాండ్ అయ్యే అబ్బాయిని ఎప్పుడు మేము జాబ్లో తీసేసామండి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇంతకు ముందు వచ్చాయి ఇక నుంచి అయినా మేము చూస్తాము ఇంకొకసారి ఇలా చేయకుండా సారీ అని చెప్పి వాళ్ళు మెసేజ్ కానీ రిప్లై ఇచ్చారు పాపము తర్వాత అక్క ఏం చేసిందంటే ఆ నెంబర్ తీసేసి బ్లాక్ చేసేసింది ఆ నెంబర్ సిమ్ కార్డే తీసేసి పడేసింది అనమాట అలా జరిగింది నాకు ఈ షాపింగ్ పోర్ట్ చూసినప్పుడల్లా నాకు ఆ సిచ్యువేషన్ గుర్తొస్తుంది ఈ రోజుల్లో మాత్రం చిన్న పిల్లలే పెద్దవాళ్ళే మంచి చెడే అయ్యో అని జాలి అట్లాంటి ఏం అవసరం లేదు మనకు ముక్కు తెలియ ముక్కు మనం తెలియని వాళ్ళని అసలు నమ్మనవసరం లేదండి ఈ రోజుల్లో మాత్రం చాలా వరకు ఇది మాత్రం నాకు మంచి లెసన్ లాగా అనిపించింది ఎందుకంటే దగ్గరుండి చూసాము ఇలాంటివన్నీ నాకైతే ఈ చాపింగ్ బోర్డు చూసి నాకైతే ఈ విషయం గుర్తొచ్చింది మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని మీకు ఇట్లాంటి సిచ్యువేషన్ రాకుండా చేసుకోండి అయితే ఈరోజైతే పోహ అయితే రెడీ చేస్తే చాలా బాగుంటుంది నిమ్మకాయ మనం ఎక్కువ పిండుకుంటేనే మనకి ఎక్కువ బాగుంటుంది చాలా బాగుంటుంది చూడడానికి మీకు పులిహోర ఆ టైప్లో ఉంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రెసిపీ అయితే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఆ సైడ్ అయితే ఈ రెసిపీని పోహా అని అంటాము మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి వీటితో కాంబినేషన్గా మిర్చి బజ్జీలు తింటే ఇంకా సూపర్గా అదిరిపోద్ది కానీ నేను చేయలేదు ఆ టైంకి ఎందుకో మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు